వేళకాని వేళల్లో మన వాళ్లు ప్రయాణం చేయాల్సి వస్తే మన మనసు ఆందోళన పడుతుంది కదూ. అర్ధరాత్రి సమయంలో ఎయిర్పోర్ట్ నుండో ఎంజీబీఎస్ నుండో టాక్సీలో రావడం ఇలాంటివన్నీ మనకు ఆందోళన కలిగిస్తాయి కదూ. కానీ ఇక నుండి ఆ ఆందోళన అవసరమే లేదు. కారణం, తెలంగాణ పోలీసు వారి టీ సేఫ్ సర్వీస్ ప్రారంభం. తెలంగాణ సరిహద్దుల వరకు రాత్రి సమయాల్లో ప్రయాణించే మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతే ముఖ్యోద్దేశంగా టీ సేఫ్ సర్వీస్ ఏర్పాటు చేయబడింది. ఈ సర్వీస్ ఎలా పనిచేస్తుందంటే, మన ప్రయాణం మీద పోలీసు వారి నిఘా ఉంటుంది. ఆటోమేటిక్ గా మన మొబైల్ కి వచ్చే మెసేజ్లకు మనం స్పందించకపోయినా, ఎక్కువసేపు ఒకే చోట మన ప్రయాణం ఆగిపోయినా, మహిళలు, పిల్లలు ఎవరైనా కానీ పోలీస్ కి కాల్ చేయలేకపోయినా సరే సమయానికి పోలీసు వారు వచ్చి రక్షణనిస్తారు. అదెలా సాధ్యం అని మీరు అనుకుంటారు. ఒకటి, మనమే డైల్ 100 కు కాల్ చేసి నెంబర్ ప్రెస్ చేయడం ద్వారా మన ప్రయాణం మీద పోలీస్ వారి నిఘా మొదలు పెట్టచ్చు. ఈ టీ సేఫ్ సర్వీస్ పనిచేయడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, డైల్ 100 కి కాల్ చేసి ఐవీఆర్ లో 8 నెంబర్ నొక్కి మనం మానిటరింగ్ రిక్వెస్ట్ పెట్టామంటే దానంతటదే పోలీస్ మానిటరింగ్ మొదలవుతుంది. రెండవది, ఉమెన్ సేఫ్టీ వెబ్సైట్ కి వెళ్లి టీ సేఫ్ సర్వీస్ పేజ్ ను యాక్సెస్ చేసి పోలీస్ నిఘాలోకి వెళ్లిపోవచ్చు. ఇక మూడవది, టీ సేఫ్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం. ఈ టీ సేఫ్ సర్వీస్ ను మనం సరిగ్గా వినియోగించుకోవాలంటే మనం కొన్ని తెలుసుకోవాలి, అవలంబించాలి. మనం స్మార్ట్ ఫోన్ వాడినా, ఫీచర్ ఫోన్ అంటే టచ్ లేని నార్మల్ ఫోన్ వాడినా, లేదా ఆండ్రాయిడ్ యాప్ వాడినా, మనకు ప్రతి 15 నిమిషాలకోసారి ఆటోమేటిక్ సేఫ్టీ మెసేజ్లు వస్తాయి. వాటికి మనం 4-డిజిట్ సీక్రెట్ పాస్వర్డ్ పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదేని కారణంతో సర్వీస్ వినియోగదారుల నుండి ఈ అలర్ట్స్ అనేవి రాకపోయినా, ఎక్కువ సార్లు రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినా, వారు తెలంగాణ సరిహద్దులను దాటి వెళ్లినా, ప్రయాణపు దారి మారినా, మరియు ఎక్కువసేపు ఎక్కడైనా ఆగినా, టీ సేఫ్ కంట్రోల్ రూమ్ నుండి డైల్ 100 కు ఆటోమేటిక్ గా కాల్ వెళ్లిపోతుంది. ఒకవేళ వినియోగదారులు నేరుగా డైల్ 100 కాల్ చేసినా సరే డైల్ 100 హెల్ప్ డెస్క్ ద్వారా రక్షణ లభిస్తుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా అలర్ట్ జనరేట్ అవుతుంది కదా, ఆ అలర్ట్ జనరేట్ అయినప్పుడు టీ సేఫ్ కంట్రోల్ రూమ్ వారు సదరు వినియోగదారుని నెంబర్ కు కాల్ చేస్తారు. వినియోగదారులు కాల్ లిఫ్ట్ చేసి క్షేమమని చెబితే సరి. అలా జరగలేదో వెంటనే టీ సేఫ్ కంట్రోల్ రూమ్ వారే డైల్ 100 కు తెలియజేసి పోలీసులను పంపించి వారికి రక్షణనిస్తారు. ఈ విధంగా ఒంటరిగా రాత్రి సమయాల్లో ప్రయాణించే మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు ఈ టీ సేఫ్ సర్వీస్ ఎంతో భద్రతను ఇస్తుంది. టీ సేఫ్ వాడకం అతి సులభతరం. అటు స్మార్ట్ ఫోన్ ద్వారానే కాకుండా ఇటు పాత తరం నాటి ఫీచర్ ఫోన్ లో కూడా ఈ సర్వీస్ వినియోగించుకోవచ్చు. పెద్దగా ఫోన్ వాడకం లేదా యాప్ వాడకం తెలియకపోయినా పర్వాలేదు, టీ సేఫ్ ను సులభంగానే వాడుకోవచ్చు. ఈ ప్రజా భద్రతకై వినూత్న కార్యక్రమాలను రూపకల్పన చేసే తెలంగాణ పోలీసు వారి మరొక సేవా పథం మన ఈ టీ సేఫ్ సర్వీస్. ఇది టీ సేఫ్ సర్వీస్ గురించి ఒక చిన్న వివరణ. ఈ వివరాలన్నీ మీకు ఉపయుక్తమవుతాయని ఆశిస్తున్నాం. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఉమెన్ సేఫ్టీ వెబ్సైట్ లోని టీ సేఫ్ పేజ్ లోకి వెళ్లి మీ సలహాలు, సూచనలు ఇస్తారని భావిస్తున్నాం.